हरि ओम। भारतीय संस्कृति आचरी सदाचार ओम नमो ब्रह्मणि मन षोडश संस्कार गुरिंची भारतीय संस्कृति विकास गुरिंची माट्लाडुकुन्नाम। इप्पुडु भारतीय संस्कृति की मूलमु सदाचारमे अने विषयानि गुरिंची चर्चिंचुकुन्नाम। एंदुकंटे महाभारत युद्धं तर्वात ఈ దేశంలోని శౌర్యశక్తి అంతా సమూలంగా నాశనం అయిపోయింది। వీరులందరూ మరణించారు। వ్యాపారం చేసేవారు కూడా ఎవరు మిగలలేదు। ఇక ఆర్య సంస్కృతి నాశనం అయిపోయింది అనుకున్నారు। అదే సమయంలో ఎడారి ప్రాంతాల నుండి దోపిడీ ముకలు మన దేశంపై దండయాత్రలు ప్రారంభించాయి। ఇక్కడ ఉన్నటువంటి పాడుపడిన కోటల్లో వాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని చాలా వికృత చర్యలు చేయడం ప్రారంభించారు। ఆ తర్వాత కూడా ఎంతో మంది అనేక దేశాల వాళ్ళు ఈ దేశంపై దండయాత్రలు చేశారు। అనేక దేశాలను ఆక్రమించుకుంటూ వచ్చిన వాళ్ళు కూడా మన దేశం వచ్చేటప్పటికి మన భారతీయుల యొక్క సభ్యత ఆచార వ్యవహారాలు సంస్కృతిని చూసి ఆశ్చర్యపోయారు। కొద్దిమంది అయితే మన భారతీయ జనజీవనంలో కలిసిపోయారు। మరి కొద్దిమంది వాళ్ళు మనల్ని ఎదిరించలేక తప్పుడు చరిత్రని సృష్టించడం మొదలుపెట్టారు। భారతీయ సంస్కృతి ముందు మనం ఏమీ చేయలేమన్న విషయం వాళ్ళందరికీ అర్థమైంది। వారు కూడా మన జీవన విధానానికి అలవాటు పడిపోయారు। ఎందుకంటే మనకి అందర్ని గౌరవించడమే మన సంప్రదాయం। మనలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి। ఏ సంప్రదాయాన్ని మనం తక్కువగా చూడం। అలాంటప్పుడు పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళని కూడా మన భారతీయులు అంత ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే ఆ భావనలో ఉన్న వాళ్ళం మనం, వాళ్ళని ఎందుకు వేరుగా చూస్తాం? దాంతో వాళ్ళు మనలో కలిసిపోవడమే ప్రారంభించారు। ఎందుకంటే మన సదాచారాలను వాళ్ళు నేర్చుకున్నారు కూడా। మన భారతీయులకు ఉదయాన్నే లేవడం అనేటటువంటిది ముందు నుంచి అలవాటు। పక్షులు లేవక పూర్వమే మన భారతీయుల యొక్క జీవన విధానం మొదలయ్యేది। పక్షులు లేచిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత లేవడం అనేటటువంటిది ఇతర దేశాల్లో సాధ్యమవుతుందేమో కానీ ఈ దేశంలో సరికాదు। ఎందుకంటే ఆ ప్రాణులన్నిటికీ రక్షణ కల్పించవలసిన వాడు మనిషి। అవి నిద్ర మేల్కొన్న తర్వాత వీడు మేల్కోవడం అంటే చాలా సిగ్గుపడవలసిన విషయం। భారతీయ సంస్కృతిలో ఉన్న వాళ్ళు అలా ప్రవర్తిస్తారు। విదేశీ సంస్కృతిని ఆచరించే వాళ్ళు ఎంత పొద్దుకి లేస్తే అంత కల్చర్ అనుకుంటారు వాళ్ళు। ఈ దేశంలో పుట్టినంత మాత్రంలో ప్రతి ఒక్కడు కూడా భారతీయ సంస్కృతిని అనుసరించే వాళ్ళు కారు। అంతే కాకుండా లేచిన వెంటనే మలమూత్ర విసర్జన దంతధావన చేసి స్నానం చేసిన వెంటనే వాకిట్లో ఉన్నటువంటి తులసి మొదలగు మొక్కలకు కొంత నీరు పోసి సూర్యునికి ఆర్ఘ్యం ఇచ్చి
కొంత సంధ్య వార్చడము హోమాన్ని నిర్వహించడము చేయడం అనేటటువంటిది మన యొక్క విధానం. అంతేకాకుండా శిఖకు చాలా ప్రాధాన్యం ఉండేది ఆ కాలంలో. ఈ రకంగాను ప్రతి ఒక్కటి కూడా వీరు ఏ పని చేసినా సదాచారాన్ని పాటించేవారు. ఆఖరికి నిలబడి మూత్ర విసర్జన చేయడం ఎంత తప్పు మన శాస్త్రం చెప్పింది, దానివల్ల అనేక రోగాలు ఎలా వచ్చి చేరతాయో చెప్పింది. కాళ్ళు కడుక్కోవాలంటే వంగి చేతులతో తోముతూ కాళ్ళను కడగాలి, ఒక కాలితో మరో కాలిని రుద్దుతూ కాలు కడగడం అనేది ఆయుక్షణం అవుతుంది. ఇటువంటి విషయాలన్నిటినీ కూడా మన సదాచారంలో ఉన్నాయి. అందుకే మన భారతీయుల యొక్క ఆచార వ్యవహారాలంటే ఆ సంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా మనని ఎంతో గౌరవంగా చూస్తారు. ఇక మనం నిద్రించేటప్పుడు కూడా తూర్పుకి శిరస్సు పెట్టుకుని నిద్రించాలి, పడమర కానీ ఉత్తర దిశలో కానీ శిరస్సు పెట్టి పడుకోవడం నిందనీయం అవుతుంది. అంతేకాకుండా ప్రాచీన కాలంలో వీళ్ళు ఎంత నియమబద్ధంగా ఉండేవారంటే, తమ శరీరం మీద ఎంత నియంత్రణ సాధించేవారంటే, వీళ్ళు రోజుకు ఒక్కసారి నియమిత సమయంలో పల్లెటూళ్ళలో మనకి మా ఊహ తెలిసిన సమయంలో కూడా ఈ జరిగేవి. తల మీద తుండుగుడ్డ కప్పుకొని చేత్తో చెంబు పట్టుకుని ఊరికి దూరంగా వెడుతూ బహిర్భూమికి వెళ్తున్నాననేవాడు. అక్కడికి వెళ్ళి ఒక గొయ్యి తీసి మల విసర్జన చేసి దాన్ని కప్పెట్టేవారు. ఎప్పుడైతే అంటే రోజులో ఒక్కసారి మాత్రమే ఈ క్రియ జరిగేది. అంటే వాళ్ళ శరీరం మీద వాళ్ళు ఎంత నియంత్రణ సాధించారు. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా కాళ్ళు కడుక్కుని నోరు పుక్కిలించి ఊసి కాళ్ళు కడుక్కుని చేతులు శుభ్రంగా కడుక్కుని కింద కూర్చుని భోంచేసేవారు. కుర్చీ మీద కూర్చుని భోంచేయడం కానీ లేదా కాలికి జోడు పెట్టు వేసుకుని నెత్తి మీద తలపాగా ధరించి ఎవ్వరూ భోంచేసేవారు కాదు. ఆ భోంచేసే సమయంలో కూడా వాళ్ళు నియమాల్ని పాటించేవారు. మొదటగా కొద్దిగా ప్రోక్షణ చేసి కుడిపక్క కొంత జలం జల్లి అక్కడ కొంత ఆహారాన్ని ఉంచేవారు భూతశాంతికి. ఆ తర్వాత రేగు పండంత ఆహారాన్ని ఆహుతులుగా సమర్పించేవారు. ఆ తర్వాత భోజనం చేసేవారు. భోజనం చేసిన తర్వాత 100 అడుగులు కనీసం నడిచేవారు. నడిచిన తర్వాత వెళ్ళకితల విశ్రాంతిగా పడుకుని 8 శ్వాసలు తీసుకునేవారు. ఆ తర్వాత కుడిపక్కకు తిరిగి 16 శ్వాసలు, ఎడమ పక్కకు వాలి 32 శ్వాసలు తీసుకునేవారు. దాంతో ఇది చేసిన తర్వాత వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేసినా ఎటువంటి పనులు చేసినా వాళ్ళ శరీరంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఇలా ప్రతి విధానాన్ని కూడా చేసేవారు. అంతేకాకుండా వాళ్ళ ఆహారం తీసుకునే సమయాలు కూడా 10 గంటలకు ఒకసారి, సాయంకాలం సూర్యాస్తమయానికి పూర్వం 1 సారి 2 సార్లు ఆహారం తీసుకునేవారు. ఇలా కనుక ఆహారం తీసుకుంటే వాళ్ళు
శతాయుష్కులవుతారు. 100 సంవత్సరాలు వద్దన్నా జీవిస్తారు వాళ్ళు. వీళ్ళు మందుల వైపు వెళ్ళక్కర్లేదు. అలసట అనేది వీరికి తెలియదు. ఆరోగ్య సమస్యలు ఏవీ ఉండవు. అంతేకాకుండా ఋతువులను అనుసరించి ఆహారాన్ని మార్చుకునేవారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తుంచుకుని ఎప్పుడు ఏది చెయ్యాలో అదే విధంగా వీళ్ళు ఆచరిస్తూ ఉండేవారు. విదేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది యాత్రికులు మన భారతదేశంలో యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా వాళ్ళ దేశానికి వాళ్ళకి తెలియపరిచారంటే, ఇక్కడ విద్యార్థులు విద్య పట్ల ఎంత ఆసక్తితో ఉంటారో, గురువుల్ని ఎంత గౌరవిస్తారో వాళ్ళు వాళ్ళ దేశాల వాళ్ళకి చెప్పారు. స్త్రీలు తమ భర్తల్ని ఎంత గౌరవిస్తారో, పిల్లలు పెద్దల్ని ఎంతగా పూజిస్తారో, ఇటువంటి విషయాలన్నింటినీ చెప్పేవారు. అంతేకాకుండా ఎంత సత్య భాషణ, ఎక్కడా కూడా ఎవరు అసత్యాన్ని మాట్లాడడం వాళ్ళు వినలేదు. ఆ మాట్లాడేది కూడా చాలా ప్రేమపూర్వకంగా, ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడతారో వాళ్ళు చెప్పేవారు. అంతేకాకుండా ఎవరైనా వాళ్ళకి నడుస్తున్న దారిలో ఎదురు వచ్చిన వాళ్ళు, స్త్రీలు కానీ పెద్దలు కానీ రోగులు కానీ బరువులు మోసేవాళ్ళు కానీ ఎవరైనా వస్తుంటే వాళ్ళు తప్పుకొని వాళ్ళకి దారి ఇవ్వడం, వాళ్ళు శ్రమ పడుతుంటే కొంత వీలైతే సహాయం చేయడం, ఇంత ఉన్నత సంస్కారం భారతదేశంలో ఉందని హుయాన్ సాంగ్ల ఎంతోమంది పేర్లు, 3-4 పేర్లే మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా మన భారతదేశం యొక్క సదాచారాల్ని, నిత్య అనుష్ఠానాల్ని, దివ్యమైన ఆచరణ విధానాల్ని ప్రపంచం అంతా చాటారు. కానీ తర్వాత వచ్చినటువంటి మార్పులు, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత, ఇక్కడ వీరులందరూ మరణించిన తర్వాత, ఇక్కడ వ్యవసాయం చేయడానికి కూడా పురుషులు మిగిలిన సమయంలో, ఆ వృద్ధులందరూ కూడా ఈ భయంకర వినాశనాన్ని చూడలేక వానప్రస్థానికి వెళ్ళిపోయిన తర్వాత, స్త్రీలు విదేశీ దోపిడీ మోకలికి తమ శరీరం ఆహారం కాకూడదని తమ శరీరాల్ని నదులకి అగ్నికి సమర్పించిన తరువాత, ఇక ఎవరైతే మిగిలేరో తమ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఈ దోపిడీ మోకలికి లొంగారో, వాళ్ళ ద్వారా వచ్చిన అక్రమ సంతతి ద్వారా ఈనాడు ఈ భయంకరమైన విష సంస్కృతికి మూలం ఆనాడు పడింది. అయినా ఎప్పటికప్పుడు మన వాళ్ళు, కొద్దిమంది ఉన్నటువంటి మహాభారత కాలం తర్వాత కూడాను, పాశుపతము, పంచరాత్రము, భాగవతము, వేదాంతులు అనేటటువంటి కొన్ని సాంప్రదాయాల ద్వారా, వాళ్ళ ద్వారా వాళ్ళు ఆచరించే జీవన విధానం ద్వారా మళ్ళీ ఈ సదాచారం మొత్తం అంతా వ్యాపించబడింది. మధ్యయుగం నాటికి నలంద, తక్షశిల మొదలైనటువంటి విశ్వవిద్యాలయాల్లోకి ప్రపంచం నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చదువుకుని వెళ్ళేటప్పటికీ మళ్ళీ ఈ సంస్కృతి మామూలుగా తయారైంది. దానికి కొంతవరకు సిద్ధార్థ గౌతముడు, మహావీర జైనుడు కూడా, వాళ్ళ అహింసా విధానం కొంత ఉపయోగపడింది. కానీ తర్వాతి కాలాల్లో ఎప్పుడైతే అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడో, ఆయన సైనిక సమీకరణ సమూలంగా ఆప్ చేసేసాడు. ఆ తర్వాత ఈ సికిందర్ లాంటి యోధులు మళ్ళీ మన దేశం మీదకి దండయాత్రలకు వచ్చారు. అయినా జరిగిన వాస్తవం వేరు, చరిత్రలో వచ్చుతున్న విషయాలు వేరు.
సికిందర్ ఒకే ఒక్క రోజు మన దేశంలో యుద్ధం చేశాడు. అది సికిందర్ పురుషోత్తమ చరిత్ర గురించి నా ఎపిసోడ్ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. ఒక అవాస్తవాన్ని ఇక్కడ ప్రచారం చేయడం ద్వారా మన భారతీయ సంస్కృతి, మన యువత ఆ మాయలో పడి అదే నిజమనుకుని దానికి ఈ మీడియాలు, ఈ విదేశీ భావజాలంతో కూడుకున్నటువంటి మీడియాలు, ఈ సినిమాలు ఇవి కూడా ఈ యువతను తప్పుబారిలో తీసుకెళ్తూ ఈ భారతీయ సంస్కృతిని మరిచిపోయేటట్టుగా చేస్తున్నాయి. ఆ మూలాల్ని మనం మరిచిపోకుండా ఉన్నంతకాలం మన భారతదేశం ఎప్పుడూ ప్రపంచానికి ఆదర్శంగానే ఉంటుంది.